రాష్ట్ర అవతరణ వేడుకలకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర చిహ్నం గీతానికి సీఎం రేవంత్ రెడ్డి తుది మెరుగులు దిద్దారు. ఇవాళ ఉదయం నుంచే సమీక్షించిన రేవంత్ రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేశారు. ఇక జూన్2న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో సీఎం వీటిని ఆవిష్కరించనున్నారు. విత్తనాల కొరత లేదని, రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు మంత్రులు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో శరవేగంగా పనులు చేస్తున్నారు. మరోవైపు రాజముద్ర, రాష్ట్ర గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సీఎం. తెలంగాణ పోరాటం అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర రాజముద్ర ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుత చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని సర్కార్ భావిస్తోంది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చలు జరిపారు. రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర గీతాన్ని తుదిమెరుపులు దిద్దారు. జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి మ్యూజిక్ అందించగా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తెలంగాణ గీతాన్ని విన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. గుర్తింపు పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనాలని రైతులకు సూచించారు. గతం కంటే ఈసారి ఎరువుల నిల్వ ఎక్కువే ఉందన్నారు. అపోహలు సృష్టించి రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దన్నారు తుమ్మల. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కూడా పత్తి విత్తనాలు అన్ని కంపెనీలు సవ్యంగా ఉన్నాయి. రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ విత్తనమైనా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడి ఇస్తుంది. కాబట్టి దయచేసి రేపు 10వ తారీఖు తర్వాత చల్లాల్సినటువంటి విత్తనాలు, పచ్చిరొట్టె విత్తనాలు కానీ, లేదు ఎప్పుడు రైతుకి ఏ అవసరమైనా, అది పచ్చిరొట్టె విత్తనాలు కావచ్చు, పత్తి విత్తనాలు కావచ్చు, అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరూ కూడా ఆదుర్త పడవద్దు. ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆదివాసీ పూజారులు నిరసన దీక్షలు విరమించారు. పూజారుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీతక్క. ఇదొక పూజారుల సమస్య కాదు, ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి, మరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా వీళ్ళ భవనాలు వీళ్ళకే ఉండే విధంగా, పూజారుల భవనాలు పూజారులకే ఉంటాయి, మిగతా ఆఫీసులు ఆఫీస్ లాగానే కంటిన్యూ అవుతాయి. మిగతా ఏదైతే స్కూల్కి సంబంధించి చూస్తే వేద పాఠశాల అన్నప్పుడు టెంపుల్కి ఆవరణలో నిర్మిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే భద్రకాళి టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, మేము ఎక్కడ కూడా విభేదిస్తలేము. సురేఖక్క గారికి, అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి. రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి భరోసా ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఉద్యోగికి 1వ తారీఖునే జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తమదన్నారు. ధరణిలో ఉన్న లొసుగులను ప్రక్షాళన చేసి సామాన్యులకు మేలు చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఉద్యోగస్తునికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల అకౌంట్ కి జీతం, వారి కష్టపడడానికి సాయంగా ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. జూన్2న సాయంత్రం ట్యాంక్ బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణాసంచ, లేజర్ షోలు, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. పదేళ్ల తెలంగాణ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ లీడర్లు. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన బాధ్యుడు కేసీఆర్ అని ఆరోపించారు. గతంలో ఏపీ సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు కీరవాణి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మరోవైపు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, ఖరీఫ్ సాగుకు కావలసిన విత్తనాలు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు లీడర్లు. జూన్ 2న రాష్ట ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పరేడ్ గ్రౌండ్స్ లో పనుల్ని పరిశీలించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతారెడ్డి, కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డితో కలిసి పనులు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీజేపీ నేతలు రైతుల గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులను తూటాలతో పేల్చిందే బీజేపీ ప్రభుత్వం అని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎఫ్సీఐతో మాట్లాడి ధాన్యం లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా అస్నాద్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఎమ్మెల్యే. అంతకుముందు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గోదాములకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు వివేక్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిల్లర్స్ కి స్పష్టంగా చెప్పడం జరిగింది, వడ్లు పోయినప్పుడు మేము డౌన్లోడ్ చేయము, ప్రెజరైజేషన్ గవర్నమెంట్ మీద తీయటానికి ప్రయత్నం చేసినారు. కానీ గవర్నమెంట్ వెరీ క్లియర్గా ఉంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎన్ని వడ్లు ఉన్నా కానీ లాస్ట్ గింజే వరకు ప్రొక్యూర్మెంట్ చేస్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారు. వారికి ఖాతాలలో థర్డ్ డే ఫోర్త్ డే పేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి రైతులకు అందరికీ మళ్ళొకసారి భరోసా ఇస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన బాధ్యుడు కేసీఆర్ అని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. స్వయం కృతాపరాధం వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయారన్నారు. గతంలో ఆంధ్ర సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందిస్తే తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దేర్ ఓన్ టేకింగ్ ఫీజ్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ రిఫర్ టు సిబిఐ. అసలు ఎస్సీ ఎస్టీ ఫీజులకు అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. దయచేసి ఈ అంశాన్ని గమనించాలని చెప్పారు. మేము మోడీ గారి నాకు కుచ్చిత బుద్ధి కాదు, మోడీ గారు ఆలోచన విధానం ఇవ్వాల పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాసే విధంగా ఉన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. సమాజంలోని సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి అందరికీ ఏదైతుందో మేము అప్పు కల్పిస్తాం. తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అధికారులు ప్రజాసేవ చేయటంలో విఫలం కాకూడదని సూచించారు. విత్తనాల సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రైతులకు కావాల్సిన విత్తనాలని అందజేస్తామని తెలిపారు ఆది శ్రీనివాస్. అత్యవసరంగా ప్రజలకి ఏదైతే అవసరం ఉందో వాటిపై చర్చ జరుపుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా అక్రమాలను అమలు చేసుకున్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడం లేదని ఇబ్బంది లేదని భావన సందర్భంగా వ్యక్తం చేస్తాం. ఇప్పటికే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి చర్చ జరగడం, వానాకాలం పంట ప్రారంభమయ్యే దశలో వర్షాలు రాగానే మరి విత్తనాలు వేసుకోవడానికి ఒక రైతు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములలో ఏ పంటకు సంబంధించినటువంటి వేస్తే రైతులు లాభము చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని, సోనియమ్మను అందరూ తెలంగాణ తల్లిగా భావిస్తారని తెలిపారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. సోనియాను గౌరవించాలని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించామని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ బాపు కాదు, బీఆర్ఎస్ బాపు అని విమర్శించారు అద్దంకి. ఏండ్ల ధరబడి కొట్లాటకు పరిష్కారం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారిని యావత్ భారతదేశం ఈరోజు గుర్తించింది. మేమందరం కూడా తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని ఈరోజు చూస్తున్నాం. అది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఏదో రాజకీయంగా పోటాపోటీ కొరకు తెలంగాణ బాపుగా కేసీఆర్ గారిని అభివర్ణించడం అంటే అది తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం ఒక రకంగా. ఆయన టీఆర్ఎస్ బాబు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ధాన్యం కొనుగోలు, విత్తనాల సరఫరాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక అంశాలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపించారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ, విత్తనాల కొరత, రుణమాఫీ అంశాలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రానికి అవినీతి, కష్టాలు తప్ప తెచ్చిందేంటన్నారు కమలం నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు సంచలనాత్మక విషయాలు బయటపడుతుంటే కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు లక్ష్మణ్. ఆ రోజు తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను, బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి మరి
కుట్రలు చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్లంలో మరి బయటపడుతున్నాయి. బయటకు వచ్చింది కదా అందశ్రీది చేస్తామని మాకేం అభ్యంతరం, వెల్కమ్. తప్పకుండా అందశ్రీ రావడం మేము డెఫినెట్గా స్వాగతిస్తాం. కేసీఆర్ పాలన అంతా రాజకీయ వ్యభిచారంగానే సాగిందని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు. తన కూతురిని కాపాడుకునేందుకే కేసీఆర్ బిఎల్ సంతోష్పై అసత్య ఆరోపణలు చేశారని ఫైరయ్యారు కాసం. కేసీఆర్ వారి కుమార్తెని రక్షించుకోవడం కోసం ఒక పెద్ద డ్రామా ఆడి కులాల వారీగా ఒక రక్తిగట్టించే రకంగా ఒక దాన్ని ఒక రిసార్ట్స్ని దేవులాడుకొని ఎమ్మెల్యేలను ఎర్రగా వేసేసి ఈ ప్రయత్నం చేయడం ఏదైతుందో, అసలు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ప్రస్థానమే ఆ రకంగా ప్రారంభమైంది కాబట్టి. ఎందుకంటే దుబాయ్కి అందుకనే దుబాయ్ శేఖర్ అంటారు, దుబాయ్కి పోయేసి అక్రమ పాస్పోర్ట్లు చేసి అక్రమ మనుషులను రవాణా చేసేటువంటి వ్యాపారం చేస్తుంటాడు కాబట్టి ఇది కూడా అదే రకంగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ నిజం ఏదో బయటకు వచ్చింది. ఆగస్టు 15 లోపు రైతులకు రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్, బ్యాంకులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ పెడతామన్న సర్కార్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు పాయల్ శంకర్. ఈ ప్రభుత్వం తరపున బ్యాంకర్లకు ఒక అఫిడవిట్ ఇచ్చి, ప్రభుత్వం తరపున బ్యాంకర్లకు ఒక గ్యారంటీ ఇచ్చి మేము ఆగస్టు 15కు 1,000,000 కోట్ల రూపాయల రైతుల అప్పులున్నా సరే మీ ప్రభుత్వం కడతది, మీరు వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పంట రుణాలు ఇవ్వండి అని ఎందుకు మీరు బ్యాంకర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తలేదు? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రానికి అవినీతి కష్టాలు తప్ప తెచ్చిందేంటని ప్రశ్నించారు బీజేపీ నేత సుభాష్. బీఆర్ఎస్ సర్కార్ చేసినట్లుగానే కాంగ్రెస్ కూడా ఎక్సైజ్ శాఖలో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు సుభాష్. ఈ 5 బ్రాండ్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచుకుంటేందుకు ఒక మంచి మార్గం దొరికిందన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క డిస్టిలరీస్ కానివ్వండి, లేకుంటే లైసెన్సులు కానివ్వండి, ఒక 2 సంవత్సరాల తర్వాత వాటి గురించి మళ్ళా రీటెండరింగ్ పిలిపించి మళ్ళీ ఆదాయం సమకూరుస్తారన్నట్టు. ఇది ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చింది. తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించినట్లు చెప్పారు. గతంలో బెదిరింపు కాల్స్పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు పట్టించుకోరని తెలిసినా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానన్నారు రాజా సింగ్. ప్రధాని మోదీ పాలనలో దేశంలో అల్లర్లు పెరిగిపోయాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. దేశమంతా ప్రచారం చేసే మోదీకి మణిపూర్ వెళ్లే తీరిక లేదని విమర్శించారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ విధానమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీఏ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రధాని మోదీకి ప్రజల సమస్యలు వినేంత తీరిక లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. మణిపూర్ అల్లర్లతో అగ్నిగుండంలా రగులుతున్న మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారం కోసం దేశమంతా ఎన్నికల ప్రచారం చేసే మోదీకి మణిపూర్ వెళ్లే తీరిక లేకపోవడం బాధాకరమన్నారు. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. मोदी जी वहां नहीं गए, कईयों लोग मर गए, कईयों लोग घर छोड़ गए, वहां पर मोदी नहीं गए, इलेक्शन के लिए सारे हिंदुस्तान में घूम रहे. కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి కొట్టుకునేలా చేయడమే బీజేపీ విధానమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆస్తులను అదానికి అప్పజెప్పాలనేది మోదీ ప్లాన్ అన్నారు. పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. दो तीन क्रांतिकारी कामों के बारे में बताने आया. जुलाई में 5 जुलाई को काम शुरू होगा. खटाखट खटाखट हर महीने करोड़ों परिवारों को महीने का 8,500 रुपए, साल का 1,00,000 रुपया इंडिया की सरकार देने जा रही. దేశంలోని భిన్న మతాలు సంస్కృతుల ప్రజలను రాజ్యాంగం కలిపి ఉంచుతోందన్నారు రాహుల్ గాంధీ. దేశ ఐక్యతకు మూలమైన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే ఊరుకోమన్నారు. ప్రజలపై ఒకే భాష ఒకే మతం సిద్ధాంతాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు రాహుల్. తో అంబేద్కర్ జీ కా జో సంవిధాన్ హై, గాంధీ జీ కా జో సంవిధాన్ హై, ఉన్కో యే అధికార్ దేతా హై. ఔర్ బీజేపీ చాహతీ హై కి జో యహాన్ పహలే హోతా థా రాజాఓ కే టైమ్ ఉస్సే పహలే జో హోతా థా వో ఏక్ బార్ ఫిర్ హో
एक व्यक्ति पूरे देश को चलाए, एक भाषा हो, एक हिस्ट्री हो, एक कल्चर हो, एक धर्म हो, मगर हिंदुस्तान अलग अलग धर्मों का, अलग जातों का, अलग भाषाओं का देश है। और इसीलिए हम सबको कॉन्स्टिट्यूशन की, संविधान की रक्षा करनी है। పదేళ్ల మోదీ పాలనలో దేశంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ హత్రాస్ ఘటనల బాధ్యులపై సరైన చర్యలు లేవన్నారు. కర్ణాటకలో వందలాది మంది మహిళలను వేధించిన వ్యక్తి తరపున ప్రధాని ప్రచారం చేయడం దారుణమన్నారు. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక కూటమి గెలిస్తే అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామన్నారు.